లేదు మనం రాజ్యాన్ని విస్తరించాలంటే ఎవరినైనా దీనికి రాబట్టుకోవాలి ముందు రమ్మను పరలోక రాజ్యము ఎలాంటిదో తెలుసా ఎవరిని పోలి ఉంది మతయరాచన సువార్థం ఇరవై రెండవ అధ్యాయము ఆ పెళ్లి విందుకు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెళ్లి విందుకు పిలవబడను అని రప్పించడానికి అతడు తన దాసులను పంపినప్పుడు వాడు కాగా అతడు నా ఇదిగో నా విందు సిద్ధపరిచిన ఎద్దులను క్రవీలను వధింపబడినవి పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపేను గాని వారు ఒకడు తన పొలమునకు మరియు ఒకడు తన వర్తమునకు తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి కాబట్టి రాజు కోపపడి చూసారా అది లోకాసు వార్తలకు వెళ్తే ఉండదు తెలుసా నేను పెళ్లి చేసుకున్నా నా భార్యను సుఖపెట్టాలి ఓ అని నన్ను వదిలే ఒకడు నేను పొలం కొన్నా దాన్ని దున్నుకొని బతకాలని అని వదిలే ఒకడు నేను ఎట్లను కొన్నా దాన్ని పరీక్షించుకోవాలని ఒకడు ఇలా ముందు ఆ ఆనాటి యూధులు వాళ్ళందరూ కారణాలు చెప్పి తప్పించుకున్నారు ఇప్పుడు అనిలను అన్నాడు రోడ్డు మీద ఎవరు కలిసేవాని పిలువమన్నాడు అలా పిలిచి వచ్చినోడు ఏం చేయాలా పెండ్లి వస్త్రాలు ధరించుకునే రావాలి ఎవరన్నా పిలువు ఎవరి దగ్గరకు పోయి వాళ్ళని పిలువు కానీ పిలిచి వచ్చే లోపల వాడు ఏం చేయాలి పెళ్లి వస్త్రాలు ధరించుకొని లోపలికి రావాలి అదే కీ అలా రాకుండా ఎవడనొచ్చి వచ్చి కూర్చున్నాడు అనుకో వాడిని బయటకు తోసేయాలి మళ్ళీ అది లోకార్తలు ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది ఆలోచించండి మనం అంటే ఒకరిని పిలుచుకురావాలంటే ఇక్కడ కోసం కాదు ఇక్కడ ఉన్నది మనం అందరి దగ్గరికి వెళ్ళి పిలువాలి వాళ్ళకి ఈ పెళ్లి విందులోనికి పాలు పొందాలి అంటే వాళ్ళకు పెళ్లి వస్త్రములు తొడిగించాలంటే నువ్వు వాడి ఇంటికి వెళ్ళాలి వాడితో సహవాసం చేయాలి వాడికి క్రీస్తుని గురించి చెప్పాలి క్రీస్తు బోధేంటిదో చెప్పాలి ఆ ప్రేమించమన్నాడే తప్ప తిను ఈ తిండి దగ్గర నువ్వు అని ఆ అభ్యంతరం పెడితే నేను వండింది వాడు తిన్నప్పుడు నేనెందుకు వాణి వాణిని తినాలనే ఆలోచన వచ్చి నీటికి రాడాడు ఈ రాజ్యంలో ఉండవలసిన సరి అయిన హక్కు నువ్వు సంక్రమించుకోలేదు అంటే నీ ప్రవేశమే నీ నువ్వు వెళ్ళిన నువ్వు ఎంటర్ అయిన కియే నువ్వు తీసుకున్నప్పుడే నువ్వు మారు మనసు పొందలేదు నువ్వు పాపక్షమాపణ కోసం రాలేదు ఇంకా ఏమొచ్చావు దోపిడీ మనస్తత్వముతో వచ్చావు శరీర ఆశతో వచ్చావు ఆకర్షణ కోసం వచ్చావు తప్ప పేరు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా ప్రతిదాన్ని గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇదే ఏమనే మారో మనస్సు పొంది పాప పాపక్షమాపణ నిమిత్తమే క్రీస్తు యేసు దేవుని కుమారుడని నమ్మి బాప్తీస్తం తీసుకోవాలి ఇది పరలోక రాజ్యపు తలపు చెవి ఇలాంటి చెవితో ఎంతమంది ఈ రోజు ప్రవేశించాం ఎంతమందిని ప్రవేశించమని చెప్తున్నాం ఆలోచించాలి మనం మనం ఏమైనా సరైన మార్గంలో మొట్టమొదట ఈ ప్రవర్తనతో మనం వచ్చామా దీంట్లోనికి పరలోక రాజ్యపు తలపు చెవులు ఎంత గొప్పయో ఇలాంటి తాళపు చెవితో వచ్చినవాడు ముందు ఏమి నిలవదంటున్నాడు పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అంటే ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఆ డోర్ ఆల్రెడీ పారిపోతుంది పారిపో తీసేయి అని నువ్వు అడగాల్సిన పని నువ్వు వాటిని గద్దించాల్సిన పని కూడా లేదు ఆలోచించాలి మనం అందుకనే యేసుక్రీస్తు చేసిన త్యాగం యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క యాగం సెలవ యాగం ఎంతవరకు ఇలా నిర్వీర్యమైపోతుందో అయిపోతుందో వాటిని కాపాడవలసిన వాటిని ప్రకటించవలసిన బోధ కా బాధ్యత మన మీద ఉన్నది కనుకనే ఏమాత్రము అనుమానం కూడా పడకూడదు ఇందులోకి వచ్చినా వచ్చే ముందైనా నీ దృఢ విశ్వాసం అందుకే దేవుడాయనను మృతులలో నుండి నువ్వు విశ్వ లేపెనని విశ్వసించిన ఎడలని నీకేమొస్తుంది రక్షింపబడతావు ఆయనను మృతులలో నుండి లేపెను ఇదికి అదే యేసు దేవుని కుమారుడు ఆయనే సజీవుడ యేసుదేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరి నోటి నుండి అయితే వాక్యం వెళుతుందో అలా చెప్పే లోపల అనుమానం పడ్డా మళ్ళా నీ బతుకు బజార్పాలే వీరి వల్లనే పరలోక రాజ్యం బదనామైపోతుంది వారి బోధ విన్న వాళ్ళు మనం అలా తయారవుతున్నాం ఒక అమెరికా పాస్పోర్ట్ కోసం ఎంత కష్టపడతావు అవునా కదా గ్రీన్ కార్డు కోసం ఎంత కష్టపడుతున్నావు మరి పరలోకానికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి ఎంత ఆస్తిని పెట్టాలి ఎంత ఆస్తిని పూచికగా చూపించాలి నువ్వు అక్కడ అవునా కదా బ్యాలెన్స్ చూపించకపోతే నీకు ఎవడు వీసా ఇవ్వడు ఎక్కడ ఈ లోకంలో బ్యాలెన్స్ ఉంటే మరో మరో రా మరో దేశానికి మరి మరో లోకానికి వెళ్ళాలంటే అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉంది ఇది ఏ బ్యాలెన్స్ చూపెడతావు అక్కడికి ఇది పనికిరాదు అందుకే మనం ఎంత కష్టపడితే ఈ కీ దొరుకుతుందో ఎంత కష్టపడ్డాక ఈ కీలోకి వచ్చేందుకే ఏ ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి పోరాటం చేయి అనేక మంది పోరాడుతారు పావులు ఆయన ఎలాంటి కీతో వచ్చాడు ఎలాంటి విశ్వాసంతో వచ్చాడు ఎలాంటి మారు మనసు ఎందుకు మారు మనసు పొందాడు ఆ రోజు రోమా ప్రభుత్వం అధికారం అధికారాన్ని కూడా కాదనుకున్నాడు ఆయన ఆయనకున్న అధికారం ఏంటి ఎవడు క్రైస్తవుడే దాన్ని డైరెక్ట్గా మర్డర్ చేయొచ్చు శిక్ష లేదు స్పాట్గా అంతే కదా ఇప్పుడు ఆలోచించండి మీరు విదేశాల్లో ముస్లిం దేశాల్లో ఎవడని తప్పు చేసేవాడిని బహిరంగంగా కాల్చి చంపుతున్నారు అలా యేసు ప్రభుని చంపిన బహిరంగంగా ఏసుప్రభుని నమ్మినని బహిరంగంగా శిక్షించి చంపేసే అధికారం కలిగిన పౌలు ఎలాంటి స్థితిలోనికి వచ్చాడు అంటే ఆయన దగ్గర ఉన్న కీ ఒకటే కాదు ఇంకా చెప్తాను ముందు చెప్తానంటే మామూలుగా మీకు చెప్తున్నాను ప్రారంభంలో వచ్చింది మారు మనసు అది వచ్చింది ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తము ఇది మీరు మనసులో పెట్టుకుంటేనే ఇది మనం మనసులో పెట్టుకొని ఇది క్రైస్తవులు కాగలిన ప్రతి వ్యక్తి మనసులో ఈ యొక్క విశ్వాసాన్ని దింపకపోతే నువ్వు మీద మీద ప్రకటించుకుంటే వెళ్ళి వచ్చినోడు దొరికినోడే సాలనుకొని కడుపు నింపుకుందామనో మన ప్రవర్తన మారకుండా మన చర్చి పెరుగుదాము సంస్థను అభివృద్ధి చేసుకుందాం సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచనతో కనుక మనం పనిచేస్తే మనకు పరలోక రాజ్యంలో స్థానం లేదో మనం పరలోకానికి వెళ్ళలేము లోకంలో ఉన్నవాని మనసు ఏంటిది ఇందులోకి వచ్చిన తర్వాత నీ మనసు ఎలా ఆలోచిస్తుంది ఎలా మారిపోయావు నువ్వు ఏ మనసుతో ఈరోజు ఈ రాజ్యంలో ఉన్నావు ఈ ఆలోచనతో ఈ రాజ్యంలో ఉన్నాం అందుకే మీకు ఎఫ్సి పత్రిక ఐదు ఐదులో చూసాను పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి క్రీస్తు రాజ్యానికి హక్కు దారుడవు కావో వచ్చినా నీకు హక్కు ఉండదు వచ్చినా నీకు హక్కు లేదు నేనేం చేస్తాడు అంటే వెలుపలి చీకటిలోనికి తోసేస్తాడు అక్కడ ఏముంటుందో తెలుసా ఏడుపును పండ్లు కొరకుట ఉంటుంది ఆలోచించాలి ఈరోజు మనం ఇది బలత్కారంగా వచ్చినావా సరి అయిన కీతో వచ్చినావా నిజమైన మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమే ఈ పరలోక రాజ్యంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది రక్షణను పొంది ఈ రక్షణను కడవరకు కొనసాగించి పరలోకం చేరటానికి అంటే ముందు పరదేశికి ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు వెళ్దామనే ఆలోచనతో ఉన్నావా దీంట్లో ఉండాలి అంటే హక్కుదారుడు కావాలి ఈ ఎలాంటి హక్కు నీకున్నది ఎలా ఉంటే హక్కు నీకుంటుందో ఈ మత్త వార్త ఇరవై యోదో అధ్యాయాన్ని ఎందుకు చదివించానో మీకు ఆలోచించాను ప్రారంభంలో చదివించింది అదే ఎందుకంటే మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏం చేస్తాడట మేకలను గొర్రెలను వేరు చేస్తున్నాడు ఆల్రెడీ మేకలు గొర్రెలు ఎలా వేరు పరలోకంలోకి మనం వెళ్ళేటప్పుడు కాదు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యంలో కూడా గొర్రెలు మేకలు ఎలా వేరైపోతాయో ఎలా వేరై ఒకడు నరకానికి వెళ్ళిపోతాడో ఒకడు నిత్య జీవానికి వెళ్ళిపోతాడో ఒక మంచి వాస్తవాన్ని చెప్పాడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆఖరి వరకు ఏంటది నేను ఆకలిగొని ఉంటే నేను నాకు అన్నం పెట్టింది నువ్వెప్పుడు వచ్చావయ్యా నీకెప్పుడు నేను తిండి పెట్టలేదు మనన్నావు అనుకో నాలాగా ఆకలిగొని ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టాలి నేనే తినాలి అనే శరీరాశతో చావకు నేను తినకపోయినా నా పొరుగువాడి ఆకలి తీర్చాలి అనే తపన ఆలోచించండి మీరు రోగి నై ఉండే ఎక్కడ రోగి అయ్యో ఆలోచించండి ఎంతమంది ఆకలిగొని ఉంటే మనం అన్నం పెట్టగలిగాం ఎంతమందిని ఇలా ఇరవై ముప్పై ఒకటి నుంచి ఆ చివరి వరకు ఎలా ఉందో వాటన్నిటినీ మనం ఏమైనా ఆచరిస్తున్నామా ఎందుకంటే ఏసు సింహాసనాసుడై కూర్చున్నాడు మనల్ని పరిపాలిస్తున్నాడు ఆ పరిపాలనలో నువ్వు వేరైపోతున్నావు మేకెవడు గొర్రెవడు ఏసు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నువ్వు వాక్యాన్ని నమ్మాలి వాక్యంలో ఉన్నది నమ్మాలి ఎవడో చెప్పింది నమ్మకూడదు అన్యుల వలె అంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి వేరంటే ఈరోజు ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా కాకముందు ఏ నమ్మకంలో ఉన్నావో ఆ నమ్మకాలన్నింటినీ మర్చిపోవాలి క్రీస్తులు వచ్చిన తర్వాత నీ నమ్మకము నీ విశ్వాసము మారిపోవాలి అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి అప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది అప్పుడే నువ్వు పరదేశ్కి వెళ్తావు ఆ తర్వాత పరలోకానికి వెళ్తావు అందుకే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎలా ఉంటాయో జస్ట్ మీకు రుచి చుద్దామని ఎందుకంటే ఒక పూటలో చెప్పేది కాదు ఒక గంటలో అయ్యేది కాదు మొత్తం బైబిల్లో ఉన్న టోటల్ నూతన నిబంధనలో ప్రతి మాట ఈ రాజ్యపు తాళపు చెవుల గురించే మాట్లాడుతుంది ఇకపోతే మరో తాళపు చెవి గురించి మనం మాట్లాడుకుందాం మత్తయ్య రాసిన శుభార్త ఏడవ ధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం మత్తయ్య చెప్తున్నాడు చూడండి ప్రభువా 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 అని నన్ను పిలిచే ప్రతివాడును అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక రాజ్యములో ప్రవేశింపడు పరలోకమందున్న పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశ చేయువాడే ప్రవేశించునో ఇది పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే సంఘములో ఉండి పరలోక రాజ్యంలోనికి వచ్చి అదే సంఘములోనికి వచ్చి సంఘ సభ్యుడిగా కొనసాగి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏసుక్రీస్తు మనకిస్తున్న మరోకి ఏంటంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి ఇప్పుడు నమ్మిన తర్వాత ఆయన దేవుని కుమారుడని ఆ దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆ చిత్తాన్ని ప్రవే ఏమంటారు నెరవేర్చాలని ఆశ కలిగిన వాడికే ఇందులో ప్రవేశము ఏసు దేవుని కుమారుడు కాబట్టి ఆ యేసు ఆ దేవుని కుమారుడు ఏమంటున్నాడు అంటే ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో వాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఆయన ఇష్ట ప్రకారము పనిచేయువాడు ఇంతకీ ఆయన చిత్తమేంటి ఇక్కడ జరుగుతున్నదేంటి ఇలా పిలిచే వాళ్ళు ఏం చేస్తున్నారు జరిగిస్తున్నదేంటిది అంటే మనందరికీ కింద అంటున్నాడు ఏమని పరలోక రాజ్యంలో చేయివాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూసి మళ్ళా ఇదే పని ప్రభువా రెండోసారి ప్రభువా ఒకసారి క్రైస్తవుడు కాగానే ఇంక మొత్తం గతమంతా మర్చిపోయి ఈడేదో హై లెవెల్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ మరొక పని చేయడు ఈవన్న తల్లిదండ్రులైనా అవునా కదా మీరు ఆలోచించి తల్లిని తండ్రిని వదిలేసి ఇక పట్టించుకోడు వాళ్ళు మారలేదు కనుక వాళ్ళతో నాకు సంబంధం లేదంటాడు తప్ప ఎవడైనాను విశ్వాసి అవునా కదా మీరు ఆలోచించి ఎవడైనాను విశ్వాసి ఏం చేయలేడు తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఏడ ఏమన్నాడండి విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడవుతాడు అంటే నువ్వు ఒకవేళ అయ్యి నీ ఇంట్లోంచి బయటకు వచ్చిన మీ అమ్మా నాన్నను సాకవలసిన పరిస్థితి వాళ్లకు సంరక్షించి పోషించవలసిన బాధ్యత నీదే తప్ప వాళ్ళన్ని నేను విశ్వాసిని వాళ్ళతో నాకేం పొత్తు అనే పరిస్థితి ఎవరికైనా వచ్చినా అతను కూడా పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాడు అంత ఖచ్చితంగా ఉంటుంది ఈ మాట ఎందుకంటే ఈ రాజ్యంలో ప్రవేశించే వాడికి వీటన్నిటికీ ముందే ప్రిపేర్ అయి రావాలేడు అక్రమము గెట్ గటౌట్ మీరు బలాత్కారంగా వచ్చిన వాళ్ళు ఇందులోకి మీలో పెళ్లి వస్త్రాలు లేవు మీరు పెళ్లి వస్త్రాలు ధరించుకోకుండానే మీ నమ్మకంతో మీరు వచ్చారు తప్ప నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు ఈ సంఘంలోనికి రాలేదు నా రాజ్యంలో ప్రవేశించలేదు అంటే నేను ఇచ్చిన కీ తెచ్చుకోలేదు ఆలోచించాలి నేను ఇచ్చిన కీ నువ్వు తెచ్చుకొని ఇందులోకి వచ్చి ఉంటే నిన్న ఈ మాట అనేవాళ్ళు అసలు నా తండ్రి చిత్తమేంటి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది సువార్త ఆ సువార్తలో ఎన్ని మెలుకలు ఉన్నాయో ఎంత లాభాలు ఉన్నాయో సువార్త వలన ఎన్ని మేళ్ళు ఉన్నాయో ఎన్ని కష్టాలు అనుభవించాలో వీటన్నింటి గురించి మీరు వివరంగా బోధించాలి ఇది తండ్రి చిత్తం ఈ తండ్రి చిత్తాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అదొక కీ ఆ కీతోటే ఇందులో ప్రవేశించాలి తప్ప నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను బతిలాడి దేవా ప్రప నువ్వే మాకోసం చచ్చిపోయినావు నువ్వే మాకు దిక్కు అని నన్ను అడిగితే కుదరదు నా తండ్రి చిత్తాన్ని ఎవడు నెరవేరుస్తాడో అలాంటి నెరవేర్చే ఆశ కలిగి ఉంటాడో అతనే ఈ లోకానికి వారసుడు ఈ లోకానికి హక్కుదారుడు అంటున్నాడు ఎంత బాగుంటుందో బైబుల్ బోధలో మీరు కనుక ఆలోచిస్తే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి వాడు మీద తన ఇల్లు కట్టుకొనినా ఎవరి నీ ఇల్లు నీ ఇల్లు కట్టుకొనినా నీవే కట్టుకోవాలా బండ మీద కట్టుకుంటావా ఎత్తైన ప్లేస్లో కట్టుకుంటావా స్లమ్ స్లమ్ ఏరియాలో కట్టుకుంటావా లేకపోతే ఏమంటారు అది హైటెక్ ప్లేస్లో కట్టుకుంటావా అది నీ ఇష్టమే తప్ప నాకు సంబంధం లేదు అలా కట్టుకొని మళ్ళీ నా పేరు కూడా బదనాం చేయకు ఎందుకో తెలుసా ఏడ కట్టుకున్నా ఎవడు మంచి ప్లేస్లో కట్టుకో చెట్టు ప్లేస్ కట్టి ఇదంతా దేవుడే కట్టించాడని బదనాం చేయకు ఆలోచించాలి ఈరోజు మన హైదరాబాద్లో మీరు చూస్తే ఎన్నో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి చుట్టుపక్కల ఇల్లు కట్టేసుకుంటారు లీడర్ను పట్టుకొని ఎవరినో పట్టుకొని ఇల్లు కట్టుకుంటారు వర్షం రాగానే ఏం చెప్తారు మునిగిపోగానే మా దగ్గరికి ఎవడు రావట్లేదు కలెక్టర్ రావట్లేదు ఎవట రావట్లేదని ప్రభుత్వాన్ని ఇడతారు అది నీ తప్పు అసలు అక్కడ ఇల్లు కట్టుకోమన్నది ఇవ్వండి నువ్వు చూసావా ఆలోచించాలి మనం ఆలోచించి మన బాధ్యత ఏంటో మనం నెరవేర్చుకోవాలి ఒకవేళ గార్డ్స్ గిఫ్ట్ అని నువ్వు బోర్డు పెట్టా యాభై ఏళ్ళకో వందేళ్ళకో కూలిపోద్ది అది నా బాధ్యత కాదు నా గిఫ్ట్ కాదు నేను ఇచ్చే గిఫ్ట్ యుగ యుగాలు ఉండాలి యుగ యుగాలు ఉంటుంది కనుక నా గిఫ్ట్ నువ్వు నీకు ఏబోయే పిల్లలు అది నువ్వు అర్థం చేసుకోవాలనే మాటను ఇక్కడ ప్రయోగిస్తూ చిన్న ఉదాహరణ ఇది నా తండ్రి చిత్తం నా తండ్రి చిత్తాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో ఆ చిత్తాన్ని నేను అర్థం చేసుకునే నేను ఈ భూలో ఈ భూలోకానికి వచ్చాను ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ఏముందంటే నీ చిత్తము నెరవేర్చుటకు దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఎబ్రిలోకి రాసిన పత్రిక అధ్యాయం ఐదవ వచనంలో ఉంటుంది దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇలా నెరవేర్చాలి నీ చిత్తము నా చిత్తం కాదు నా ఇష్టం కాదు నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి నా నేను వచ్చింది ఏమనుకుంటున్నాను పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చింది నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కానీ నీ ఇష్టము తండ్రి ఇష్టం నెరవేర్చడానికి భూమి మీదకి అన్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళ దగ్గరే పరలోక రాజ్యపు తాలపు చే ఈ తాలపు చెవిని సక్రమంగా ఉపయోగించి ఇందులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చిత్తము ఆయన ఇష్టం ఏంటా ఇష్టం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేతురు గారు రాసిన మొదటి పత్రిక పదిహేడో వచ్చిన దేవుని చిత్తం అలాగున్న ఎడల దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచి మేలు చేసి మేలు చేసి శ్రమ మేలు చేసి శ్రమ బహు బహుమంచిది మంచిది కాదు మామూలు మంచిది కాదు అందుకే రెండోసారి బహు మంచిది మనందరం ఏం చేస్తాం మనందరం ఎక్కడ దెబ్బలు తింటున్నాం ఎక్కడ బాధపడుతున్నాం తప్పు చేసి బాధపడుతున్నాం శిక్ష అనుభవిస్తున్నాం పొరపాట్లు చేసి నిందల పాలవుతున్నాం అవునా కదా మన కర్మ అదే అంటే మన కర్మ అంటే ఆ కర్మ కదా కర్మ అంటే పని మన చేతల వల్ల మనము నిందల పాలు అవమానాల పాలు శ్రమల పాలు మన ప్లానింగ్ వల్ల ఒక మేలు చేసి తప్పు చేయకుండా ఉండి ఇతరులకు మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది ఇది దేవుని చిత్తం ఈ చిత్తాన్ని నువ్వు ముందుగా ఎరిగి ఇందులో ప్రవేశించాలి ప్రవేశించిన తరువాత అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నిలకడగా నిలకడగా అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి చూసారా ప్రవేశించవలను అనగానే ఇంకా ముందుకు అనే కాకుండా ఇందులోకి ఎప్పుడైతే వస్తున్నామో ఒకవేళ తెలియకపోయినా ఎవరో చెప్పారు వచ్చావు వచ్చిన తర్వాత కూడా వీడికి వచ్చిన తర్వాత ఇందులో బోధెలా ఉండాలి అంటే మనం అనేక శ్రమలను అనుభవిస్తాము లోకంలో ఉన్న శ్రమలే మనకు కూడా ఉంటాయి ఇవన్నిటినీ గుర్తుపెట్టుకొని ఈ రాజ్యంలో నువ్వు కొనసాగాలి ఈ విషయం తెలుసుకున్నవాడే ఈ రాజ్యానికి హక్కుదారుడు అంటే నేను ఈ రాజ్యంలో ఉన్నాను ఈ రాజ్యంలోనికి ఎప్పుడైతే నువ్వు హక్కుదారుడిగా నీకు పర్మనెంట్ ఇందులో దొరికే సిటిజన్షిప్ దొరికితే నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఈజీ ఇంకా నిన్నెవడు ఆపలేడు నీ దగ్గరకు వచ్చేవాడు నిన్ను మాయ చేసే పరిస్థితే లేదు తన బిడ్డలుగా తీర్చిదిద్దుకోవాలి అంటే తన రాజ్యంలో నిలబడాలి అంటే శిక్షణ ఏదైతే శిక్షణ ఉందో ట్రైనింగ్ ఉందో అది కఠినంగా ఉంటుంది ఫిబ్రూలోకి రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయము ఇక్కడ రాయబడింది అదే పరలోక రాజ్యం సంఘం దేశంలో సంఘం ఇవన్నిటి గురించి రాస్తూ ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పుకుంటూ వచ్చి ఏడో వచనం శిక్షా ఫలము పొందుటే శిక్ష దేవుడు కుమారులను దేవుడు కుమారులను చూచుచున్నాను తండ్రి శిక్షింపని కుమారుడెవడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులే గాని కుమారులు కారు కుమారులు కారు అంటే ఏ తండ్రి తనకు పుట్టిన పిల్లలను శిక్షించి గట్టిగా నేర్పించి పాఠాన్ని నేర్పించి ప్రయోజకుని చేయాలని ప్రతి తండ్రి ప్రయత్నిస్తాడు కనుక అలా చేసిన వాడు తండ్రి అలా శిక్షలో పాలు పొందినవాడు కుమారుడు ఇప్పుడు దేవుడు మనకు తండ్రి మనము దేవునికి అందుకే మనకు కూడా ఈ శిక్షలో శిక్షణ ఇస్తున్నాడు అలా ఎవడైతే శిక్షణ వద్దంటాడో అలా శిక్షణలోనికి రాడో అన్నేమన్నాడండి దుర్బీజుడు అన్నాడు ఇంగ్లీష్లో ఆ పదం పేరు బాస్టడ్ అని ఉంటుంది ఆలోచించాలి మనం బాస్టడ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మన పిల్లల్ని మన మాట వినకపోతే వాడు మన గుట్టినాడని తెలిసినా ఏమంటావు అంటే ఈ బూత్ తిడదాం ఫస్ట్ వచ్చే తిట్టదే అదే నీ భార్య మంచిదే నీ కొడుకు మంచివాడు నువ్వు మంచివాడు అయినా సరే విన్నప్పుడు ఏమంటావు అంటే వచ్చే తండ్రి తిట్టు మా ప్రాంతంలో అయితే అదే మా అదే తిట్టు ఉంటుంది అవునా కదా మీరు ఆలోచించండి అదేదో కోపంతో వచ్చిందే తప్ప ఆ కోపము ప్రేమతో కూడుకున్నదే తప్ప మరొకటి కాదు అందుకని ఆ దేవత్వం ఎందుకింతగా మన మీద తాపత్రయపడుతుందో ఆయన చిత్తాన్ని ఎరిగి ఈ శిక్షలో మనం పాలు పొందాలి ఇలాంటి కఠినమైన గుండా మనం పాస్ అయితే ఇలాంటి వాటిని ఎదుర్కొని దీన్ని సిద్ధపడటానికే మనం ఈ రాజ్యంలో ప్రవేశిస్తే అసలు ఇక మనల్ని కొట్టేవాడేవాడు లేడు అందుకే నువ్వు అప్పుడు నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి హక్కుదారుడవు ఇలా ఒక్కొక్క మాటను మనం ఖచ్చితంగా వెళ్ళి దాన్ని విశ్లేషించుకుంటే అందుకే మీరు దుర్బీజులు కాకుండా మనము దుర్బీజలము కాకుండా దేవుని బీజములో నుంచి పుట్టిన వారంగా ఉండాలని దేవుడు మనకి శిక్షలో శిక్షణ ఇస్తున్నాడు ఇలాంటి శిక్షకి సిద్ధపడిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు పరలోకానికి హక్కుదారుడు కొనతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ జీవిత కాలము మట్టుకే ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యమై ఇందు మనుషులు అందరికంటే మరోకి యేసుక్రీస్తును నమ్ముకుంటే యేసుక్రీస్తు రాజ్యంలోనికి వస్తే యేసుక్రీస్తు యొక్క కృప మనం పొందాలి అంటే ఈ శిక్షలో మనం పాలు పొందాలి ఈ విశ్వాసంలో మనం ఉండాలి అప్పుడే మనము ఈ లోకానికి రాజ్యానికి వారసులము హక్కుదారులం అంటున్నాడు అందుకే అక్కడ రాశాడు మనము క్రీస్తునందు నిరీక్షించిన ఏడల మనుషులు అందరికంటే అంటే ప్రార్థన చేసుకుందాం లోకపు తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మమ్మల్ కన్న కన్నా దేవదేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం విన్న వాక్యము ఇరవదంతలు ముప్పదంతలు నూరంతలు ఇన్నూరు మున్నూరంతలు ఫలించగలుగునట్లు సహాయము దయచేయమని మీ ఆత్మచేత ముద్రించి మీ వాక్యపు వెలుగులో మేము నడుచుచుండగా మీ ఆత్మ సహాయమే మాకు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి